మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు మద్దతిస్తున్నది గాను ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు తలా 5-5 కోట్ల రూపాయలు ముట్టినాయి అనేది చాలా బలంగా జరుగుతున్న చర్చ. అంటే అంటే మా విలువ 5 కోట్లనా? అదే తక్కువ చేసేట్టున్నారు పరికమాణంలో. మా విలువ లెక్క పెట్టుకోవడానికి వీలైనంత విలువ మాది. ఈ భూప్రపంచం ఎవడు కానీ డబ్బులు లెక్క పెట్టే పద్ధతి ఉండదు, లెక్క పెట్టలేరు వాళ్ళ చేత కాదు. అంత విలువైన కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని ఎవడు కొనడానికి సాధ్యం కాదు. వాళ్ళకి గిట్టని వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇష్టం లేని వాళ్ళు చెప్తారు, దాన్ని మనం చేయగలిగేం లేదు. మునుగోడ మేము ఎందుకు దేశం తీసుకున్నాం? కేసీఆర్కి ఏమైనా సరే ముక్కు పొడుగు ఉందని, లా బక్కగా ఉన్నాడని, స్మార్ట్గా ఉన్నాడని తీసుకున్నామా? మేము చారిత్రక దశలో కృత్రిమంగా వచ్చినటువంటి ఖాళీ ఇది మునుగోడలో. దాని స్వంత సిద్ధంగా వచ్చిన ఖాళీ కాదు అది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్ర పెట్టి కౌంటర్ రాజగోపాల్ రెడ్డిని మాయ చేసి ఆయనకి రాజీనామా ఇప్పించి మళ్ళీ అక్కడే పోటీ చేయించి గెలిపించుకోవడం ద్వారా తెలంగాణలో మేము రాబోయే రోజుల్లో మేమే అధికారం వస్తామని చెప్పేసి ఒక సిగ్నల్ పంపడానికి ట్రై చేస్తున్నారు. అది కృత్రిమంగా వచ్చే ఎన్నికలు తప్ప సహజసిద్ధంగా వచ్చే ఎన్నికలు కాదు. దీని నేపథ్యంలో మేము డిస్కస్ చేసుకున్నాం. మేము నేను మునుగోడ ఇప్పటికి 5 మందిలాగా గెలిచాం. ఎవరో ఒక సపోర్ట్తో గెలిచాం తప్ప ఒంటరికి గెలలేదు. ఉన్నది 7,000 ఓట్లుంది, 10,000 ఓట్లాగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ ఎప్పుడైతే బీజేపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పోటీ చేస్తున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు, మేము ఆలోచించాం, మనమే పొడి చేసేటువంటి నేను డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తే కింద జిల్లా లెవెల్లో డిస్కస్ చేస్తే మనం పొడి చేస్తే మనకు వచ్చే ఓట్లు ఇవి. అయితే ఇది బీజేపీకి అనుకూలమయ్యే వాతావరణం వస్తుంది మనం తీరిస్తే, దీన్ని బట్టి ఆలోచించుకోవడం చెప్పారు. మేము అంచనా వేసాం. కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి ఆలోచించాం. కాంగ్రెస్ పార్టీ ఏమో అంతర్గత కుమ్మలాట్లో చాలా ఓపెన్గానే బహిరంగానే ఇబ్బంది పడుతున్నారు. అది సెంట్రల్ అట్లా ఉంది, స్టేట్ అట్లా ఉంది. ఇది దీన్ని బట్టి మనం దాంతో పెట్టుకుంటే సాధ్యం కాదు. అప్పుడు పొరపాటున టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ లాంటిది గెలిస్తే ఇంకా ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం అఫ్టర్ ఒక 2,000,000 ఓట్లు పోటీ చేసి ఓట్లు లెక్క పెట్టుకోవడమా, లేదు బీజేపీని ఓడిస్తామా, ఇది మా ఇద్దరు మా మధ్య ఉన్నటువంటి సవాల్. సార్, మునుగోడలో ఎవరు గెలవచ్చు? మేము సపోర్ట్ చేసేవాడు గెలుస్తాం సార్. మేము టీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తున్నాము. మరి టీఆర్ఎస్కి వెళ్ళే గెలుస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్కి బలం ఉంది, కమ్యూనిస్ట్కి బలం ఉంది. సిపిఐకి మా సొంతంగానే దాదాపు 8,000 నుంచి 10,000 ఓట్లు ఉంటాయి. సిపిఎంకు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మిగతా బీజేపీకి బీజేపీ ఏముంది? రాజగోపాల్ రెడ్డి వల్ల బీజేపీకి బలం తప్ప బీజేపీ వల్ల రాజగోపాల్ రెడ్డికి ఏం బలం లేదు. కాబట్టి వాళ్ళకు అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తంటాలు పడుకొని గొడవ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ పార్టీ అది రావడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ థర్డ్కే పోతుంది బీజేపీ.